వైసీపీ నాయకుడైనా సరే మీరు మమ్మల్ని తిట్టేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి. నేమ్ మర్చిపోం, గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మేము చాలా పడున్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దు. మేము పాలసీ మీద మాట్లాడతాం, మీరు పాలసీ మీద మాట్లాడండి. మీరు పర్సనల్గా అటాకులు చేస్తే నేను పర్సనల్గా దిగజారలేను మీలాగా, ఎంత అనుకున్నా. కానీ అధికారంలోకి వస్తే మటుకు మీ ప్రతి మాట మాకు గుర్తుంటుంది. అలాగే ఒకసారి తాగి తిట్టేశాడు ఈ కాకినాడ ఎమ్మెల్యే, ఎవరో పేరు మర్చిపోయాను కానీ ఏదో ఒకటిలే అలా మర్చిపోతాం, అలా మర్చిపోతాం. మేము మర్చిపోం, కాకినాడకి వెళ్తాం కదా, ఆ ఎమ్మెల్యే సంగతి చూద్దాం. నువ్వు మా జన సైనికుల్ని, మా ఆడపడుచుల్ని కులం పేరుతో దూషించి మరీ కొట్టించావు, నా మనసు గాయపడింది. మా ఆడపడుచుల మీద చెయ్య వేసి చాలా తప్పు చేశావు ఆ పెద్ద మనిషి, మర్చిపో. కాకినాడ వస్తాను కదా, కాకినాడ తెలుసుకుంటా. నేను ఎక్కడికి వెళ్ళినా బా, మీరు నన్ను చూసి మీకు బోరు కొట్టాలి తప్ప నన్ను చూసి నాకైతే ఇది నా నేల, ఇది నా ఆంధ్ర నేల, ఇది నేను వదలం. వదిలే ప్రశ్నేలే, సాధిస్తాం, నిలబడతాం, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఓపికగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పర్యావరణం గురించి మాట్లాడతాం ఇంకొకరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. సుదర్శన ప్రభా